కరోనా చికిత్సకు ఆక్సిజన్ ఎంత ప్రధానమో నిరంతరాయ విద్యుత్ సరఫరా అంతే ముఖ్యం. వెంటిలేటర్లు ఐసీయూలో రెప్పపాటున కరెంటు పోయినా బాధితులకు ప్రాణగండంగా మారుతుంది. ఆక్సిజన్ కు కొరత లేకుండా శ్రమిస్తున్న ప్రభుత్వం విద్యుత్ శాఖను అదే స్థాయిలో అప్రమత్తం చేసింది. కరెంటు సరఫరాలో ఎలాంటి అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ విద్యుత్ ఉద్యోగులు పవర్ వారియర్స్ గా విద్యుక్త ధర్మ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడి కరోనా బాధితులకు ప్రాణ సంకటం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరోనా చికిత్స చేసే ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లోని కీలకమైన ఆసుపత్రులకు రెండు సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ లైన్లను సిద్ధం చేశారు. ఒక లైన్ లో అంతరాయం ఏర్పడితే మరో లైన్ నుంచి తక్షణమే కరెంట్ అందిస్తారు. నిమ్స్, టిమ్స్, గాంధీ వంటి ఆసుపత్రుల్లో 24 గంటల పాటు నిరంతరం పనిచేసేలా సిబ్బందిని నియమించారు. విద్యుత్ సౌధ ప్రధాన కార్యాలయంలోనూ జెన్కో, ట్రాన్స్కో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 24 గంటలు అధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇంత చేసినా అకాల వర్షాల ముప్పుతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని ట్రాన్స్కో, జెన్కో సీఎండి ప్రభాకర్ రావు వెల్లడించారు. అంతరాయంగా మేము ఎప్పుడు సప్లై అరేంజ్ చేసుకుంటూ కూడా ఏదన్నా చెట్లు పడిపోయో లేకుంటే ఏదన్నా లైటనింగ్ మొన్ననే ఈ మధ్య నెక్కొండ లోపల మా ఒక 132 సబ్స్టేషన్ లోపల ఒక పిడుగు పడి ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోవటం జరిగింది. అట్లాంటప్పుడు మేము కూడా కొంచెం ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు జనరేటర్స్ కూడా ఎప్పటికి కూడా ఆపరేషన్లో పెట్టుకోవాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఇంతవరకు ఎక్కడ కూడా ఎట్లాంటి ఆటంకం లేకుండానే ఈ సెకండ్ సర్జ్ అప్పుడు కూడా మేము పవర్ సప్లై చేయడం జరుగుతున్నది. రాష్ట్రంలోని 113 ప్రభుత్వ, 1050 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సలు అందిస్తున్నారు. ఆ ఆసుపత్రులన్నింటికి అదనపు విద్యుత్ సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ వెల్లడించింది. టిమ్స్, గాంధీ, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రులకు కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపింది. చెస్ట్, ఫీవర్, కింగ్ కోటి ఆసుపత్రులకు అదనపు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ విద్యుత్ సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా సంస్థ నుంచి నోడల్ అధికారులను నియమించామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆల్టర్నేట్ సప్లై కావాలని ఎవరైనా అడితే వాళ్ళు అప్లికేషన్ పెడితే మేము ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇస్తాము. వాళ్ళు డబ్బులు కట్టిన వెంటనే మేము సప్లై రిస్టోర్ చేస్తాం. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాకు గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందంటే మీరు ఇమీడియట్గా ప్రొవైడ్ చేయండి, వీళ్ళు రీఎంబర్స్ది ఎక్స్పెండిచర్ అన్నారు. కాబట్టి వాళ్ళకు ముందు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా ఆల్టర్నేట్ సప్లై ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మేము అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ ఎక్స్ట్రా స్టాఫ్ను కూడా మేము ఈ 2 మంత్స్ కోసం, మే అండ్ జూన్ ఈ 2 నెలల కోసం, ఈ కరోనా పీరియడ్లో ఎక్స్ట్రా స్టాఫ్ను కూడా అవసరం ఉన్న ప్లేస్లో ఎంగేజ్ చేసుకొని రిలయబుల్ సప్లై మెయింటైన్ చేయడం అని కన్సర్న్ ఎస్సీలకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి, రీఫిల్లింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ ఆటంకాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 130 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి సంబంధించిన 2 ప్లాంట్లు, 30 రీఫిల్లింగ్ స్టేషన్ల వద్ద జాగ్రత్తలు తీసుకున్నారు.